కాసేపట్లో టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన 88 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎంపీలు ఎమ్మెల్సీలకు కూడా ఆహ్వానం పంపారు. సీఎం అభ్యర్థిని టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్కు అందజేస్తారు కేసీఆర్. రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ కూర్పుపైన చర్చలు జరుగుతున్నాయి. కాసేపట్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన 88 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఆహ్వానం పంపారు. సీఎం అభ్యర్థిని టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్కు అందిస్తారు కేసీఆర్. రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ కూర్పుపైన చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్తో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమయ్యారు. ప్రగతి భవన్కు వచ్చిన ఆయన ఫలితాల తర్వాత కేసీఆర్తో తొలిసారి భేటీ అయ్యారు. రిజల్ట్కు ఒకరోజు ముందు కూడా కేసీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు అసద్. ఒక్కరోజు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి రాలేదు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయించారు. 2 లక్షల కోట్ల అప్పు చేశారు. 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదు. 12% రిజర్వేషన్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. ఇవి గులాబీ బాస్ కేసీఆర్ మీద విపక్షాలు గొంతు చించుకుని చేసిన విమర్శలు. అయినా ఎన్నికల్లో గులాబీ పార్టీకే జనం నీరాజనాలు పలికారు. ఫలితంగా గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో టీఆర్ఎస్ విజయ బావుట ఎగురవేసింది. అలా ఎందుకు జరిగింది అంటే జనం కేసీఆర్ను నమ్మారు. వీలైతే ఇచ్చిన హామీల్ని ఎప్పుడూ అమలు చేసేవారని విశ్వసించారు. చెప్పినవన్నీ చేయడానికి మరికొంతకాలం ఓపిగ్గా ఎదురుచూడడానికి సిద్దమయ్యారు. అందుకే తెలంగాణలో మరోసారి కారు పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ది చెప్పుకోవడానికి. కాంగ్రెస్తో కేసీఆర్తో సరితూగే సీఎం అభ్యర్థి లేడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తెలంగాణ కాంగ్రెస్పై పూర్తి స్థాయి పెత్తనం ఉన్న నేత ఇంతవరకు పార్టీలో తయారు కాలేదు. ఈ పరిణామాలే టీఆర్ఎస్పై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయి. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో పలువురుపై ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ల సొంత ప్రతిప మీద గెలవడం అసాధ్యం. కేసీఆర్ మాత్రం తనను చూసి జనం అభ్యర్థుల్ని గెలిపిస్తారని గట్టిగా నమ్మారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. ఆయన ఆలోచనే నిజమైంది. రాష్ట్రంలో మళ్లీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది.
ఎన్నికల ప్రచారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. కానీ ఓటర్లు ఆయనను పక్క రాష్ట్రం సీఎం లాగానే చూశారు. టీఆర్ఎస్ వ్యక్తిగత లబ్ది చేకూర్చే పలు పథకాలను గత 4 ఏళ్లలో అమలు చేస్తుంది. ఇందులో ఎక్కడా లబ్దిదారులు కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి రాలేదు. వివిధ రకాల పింఛన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, గొర్రెలు వంటి పథకాలన్నీ అధికారుల వైపు నుంచి అవినీతి లేకుండా ప్రజలకు అందాయి. ప్రభుత్వం మాకు చేసింది అన్న పథకాల కన్నా నాకు చేసింది అన్న పథకాలు అమలు చేశారు. అందుకే ప్రజలు కేసీఆర్ ని మెచ్చారు. కేసీఆర్ చెప్పిన పథకాలను సమర్థంగా అమలు చేసి చూపించారు. పెన్షన్లను రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి హామీలను అందుకే ప్రజలు విశ్వసించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంత తేలిగ్గా అయ్యేవి కాదని ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీరు, కరెంట్ విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు కొరత లేదు. మంచి వర్షాలు, నిరంతర కరెంటు కారణంగా ఎక్కడా నీటి ఎద్దడి లేదు. ప్రభుత్వం పట్ల ఓటర్లలో సానుకూలత ఉంటే సరిపోదు. సానుకూల ఓటర్ను బూత్ వరకు తీసుకెళ్లాలి. ఆ సూత్రాన్ని అమలు చేయడం పోల్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్ విజయవంతమైంది. ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడం టీఆర్ఎస్ కు కలిసొచ్చింది. విపక్షాలు అభ్యర్థులెవరో తేల్చుకునేసరికి టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష నేతలందరినీ బుట్టలో వేసేస్తుంది. తన పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించింది. తెలంగాణ గ్రామీణ మహిళల్లో మన తెలంగాణ ప్రభుత్వం ప్రమాదంలో పడిందన్న ఆందోళనకర సందేశాన్ని టీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా తీసుకెళ్లగలిగింది. దాంతో మహిళలు పోలింగ్ ద్వితీయార్థంలో భారీ ఎత్తున తరలొచ్చారు. బీసీలు కేంద్రంగా కేసీఆర్ చేపట్టిన పథకాలను వీహెచ్ లాంటి నేతలు ఎద్దేవా చేశారు. కానీ బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రైట్, అంటే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రేపు 1:30 ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్ భవన్ లో కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రమాణ స్వీకారం సమయం ఖరారైంది. పోలీస్ అధికారులు అలాగే ప్రోటోకాల్ అధికారులు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ను రాజ్భవన్ లో కలిశారు. ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి సమాచారం వచ్చింది. ఎన్నికల సంఘానికి సంబంధించి గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ ను కలిసి ఆ జాబితాను అందజేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం రాజ్భవన్ కు చేరింది. రేపు 1:30 ముహూర్తంగా నిర్ణయించారు. ఆ ముహూర్తం ప్రకారం సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 88 సీట్లు గెలిచింది. అలాగే ఇండిపెండెంట్ గా ఉన్న రామగుండం కోరుకట్టి చంద్ర కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 89 లెక్క తేలింది. పూర్తి స్థాయిలో మెజార్టీ రావడంతో రేపు సీఎం కేసీఆర్ 1:30 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసీఆర్ తో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గత క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కొంతమంది ఓడిపోయారు. వారి స్థానంలో ఎవరిని తీసుకుంటారు, అలాగే ఉన్న వాళ్ళల్లో ఎవరికి క్యాబినెట్ గా అవకాశం ఇస్తారు, దీనికి సంబంధించి సాయంత్రం లోగా పూర్తి క్లారిటీ రాబోతుంది. కేసీఆర్ తో పాటు ఒక 5 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలంగాణ క్యాబినెట్ లో మొత్తం కేసీఆర్ కాకుండా 16 అవకాశం ఉంది. ఆ 16 ఎవరన్న దానికి సంబంధించి పూర్తి క్లారిటీ సాయంత్రానికి రానుంది. రాజ్భవన్ కి
ఎవరెవరు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే సమాచారం వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. గత కేబినెట్ లో ఉన్న కొందరు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కేబినెట్ లో ఉండబోతున్నారు. మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, మరికొంతమంది మంత్రులకు గత కేబినెట్ లో చేసిన వాళ్ళకి ఈ కేబినెట్ లో కూడా కేసీఆర్ అవకాశం ఇస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అధికారికంగా సమాచారం రాజ్భవన్ కి ఇంకా పంపాల్సి ఉంది. ముహూర్తం మాత్రం మరి కాసేపట్లోనే టిఆర్ఎస్ ఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు, గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, అలాగే టిఆర్ఎస్ పార్టీ ఎంపీలను కూడా ఈ సమావేశానికి పిలిచారు. ప్రస్తుతం ప్రగతి భవన్ లోనే కేసీఆర్ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రగతి భవన్ లో కలిసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. గతంలోనే చెప్పినట్టు తమ మద్దతు టిఆర్ఎస్ పార్టీకి అవసరం రాదు, పూర్తి మెజారిటీ టిఆర్ఎస్ పార్టీకి వస్తుంది, కానీ తాము టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తాం, ఆయన వెంటే ఉంటామని చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రగతి భవన్ కి వచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ని కలిసి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. పూర్తి స్థాయిలో మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు ఆయనకు అభినందనలు కూడా తెలిపారు. అయితే రేపు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారని దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. తొలి దశలో ఒక ఐదుగురితో సీఎం కేసీఆర్ తో పాటు మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ సంబంధించి మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రంలోగా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది జ్యోతి. సోమగోపాల్, అలాగే అంటే ఈ ప్రమాణ స్వీకారానికి ముందు లేదా మంత్రులు కానీ సీఎం కేసీఆర్ కానీ డిప్యూటీ అంటే ఒక గెజెట్ ఈసీ నుంచి రిలీజ్ కావాల్సి ఉంది, అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? గెలిచిన అభ్యర్థుల జాబితా అంతా అఫీషియల్ గెజెట్ కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ సంబంధించి అధికారులు రాజ్భవన్ లో గవర్నర్ ని కలిశారు. మరికొన్ని నిమిషాల్లోనే గెజిట్ గెలిచిన అభ్యర్థుల జాబితాకు సంబంధించి అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి కూడా కొంతమంది ఈసీ అధికారులు వచ్చారు. వాళ్ళు కూడా రాజ్భవన్ కు వచ్చి గవర్నర్ కలిసి ఆ సమాచారం అందజేశారు. ఇప్పటికే ఎంతమంది గెలిచారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది అని దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఉంది కాబట్టి మరి కొద్దిసేపట్లోనే అధికారికంగా ఆ ప్రకటన వెలువడబోతుంది. దీంతో ఇప్పటికే నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించి చర్చించారు. ఎల్పి సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ ను ఎల్పి నాయకుడుగా ఎన్నుకోబోతున్నారు. ఆ సమాచారాన్ని రాజ్భవన్ కు గవర్నర్ కు చేరవేస్తారు. ఆ తర్వాత ఇక ప్రమాణ స్వీకారం అన్నది సమయం ఇప్పటికే నిర్ణయించారు కాబట్టి దాని ప్రకారం యాజిటీగా జరగనుంది. సోమగోపాల్, అలాగే అంటే ప్రతి కీలక డెసిషన్స్ తీసుకున్నప్పుడు అట్లా కూడా ముహూర్తాన్ని ఫాలో అయ్యే కేసీఆర్, అంటే రేపు 11 గంటల్లోగానే 3 మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పాను అనుకున్నారు, బట్ 1:30 టైం డిసైడ్ చేసుకున్నారు. సో ఇక్కడ కూడా ముహూర్తం చూసుకునే డిసైడ్ అయ్యారా? సాధారణంగా సీఎం కేసీఆర్ కు ఈ నమ్మకాలు ఎక్కువ. జనరల్ గా పండితుల్ని పిలిపించి ముహూర్తాలు చూస్తారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం, తాను సీఎం గా రెండవసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండవసారి సీఎం కేసీఆర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పండితుల సలహా తీసుకుని దాని ప్రకారమే ఈ ముహూర్తాన్ని ఖరారు చేశారు. 1:30 మంచి ముహూర్తంగా పండితులు నిర్ణయించారు. దాని ప్రకారమే రాజ్భవన్ కి చేరుకొని 1:30 కేసీఆర్ తో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జ్యోతి. సోమగోపాల్, అలాగే అంటే మొదట కేసీఆర్ తో పాటు 5 లేకపోతే కేసీఆర్ తో పాటు 14, అది కూడా కాకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కంప్లీట్ కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి కూడా 3 మాటలు వినిపిస్తున్నాయి. సో అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దానికి సంబంధించి? గత కేబినెట్ లో ఉన్న కొంతమంది సీనియర్లకు ఈసారి కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది కేబినెట్ లో. అందులో మొదటి స్థానంలో మంత్రి కేటీఆర్ కేసీఆర్ తన్నయుడు ఉన్నారు. అలాగే మంత్రి హరీష్ రావు, ఆయనకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే మరికొంతమంది సీనియర్ మంత్రులుగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా సామాజిక సమీకరణాలు ఒకటి, రెండోది ప్రతి జిల్లాకు
ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్ కూర్పు ఉండబోతుంది. ఖచ్చితంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మిగతా ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గాలకు అన్యాయం జరగని రీతిలో ఈ క్యాబినెట్ కూర్పు ఉంటుంది. అలాగే ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ఈ కూర్పు ఉండబోతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎవరిని రెండవసారి క్యాబినెట్ లోకి తీసుకోవాలనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఉంది. అయితే ఇది అధికారికంగా మాత్రం బయటికి రావాల్సింది. రాజ్భవన్ కు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమాచారం ముందుగా ఇస్తారు. అది బయటకు అధికారికంగా ఇప్పుడే వచ్చే అవకాశం లేదు. ఇవాళ రాత్రిలోపు ఎవరెవరు ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందిందనేది తెలుస్తుంది. అలాగే ముఖ్యమంత్రి కూడా రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని స్వయంగా వాళ్ళకు మంత్రులు కాబోయే వాళ్ళకు ఫోన్ లో కూడా శుభాకాంక్షలు చెప్పి వాళ్ళకు రాజ్భవన్ రావాలని, కుటుంబ సభ్యులతో రావాలని ఆహ్వానం కూడా చెప్పనున్నారు. ఇందులో ప్రధానంగా మాత్రం రెండు, ఒకటి సీనియారిటీ, అంటే కొత్తగా ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళకు పెద్దగా అవకాశం గతంలో ఇవ్వలేదు. ఈసారి మాత్రం అది కూడా మినహాయింపించే అవకాశం కనిపిస్తుంది. సామాజిక సమీకరణ నేపథ్యంలో ఎస్సీలకు, ఎస్టీలకు, అలాగే మహిళలకు గత క్యాబినెట్ లో ఒక మహిళ కూడా క్యాబినెట్ లో లేదు. ఈసారి ఖచ్చితంగా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో ముగ్గురు మహిళలు ప్రస్తుతం గెలిచారు. ఒకటి పద్మా దేవేంద్ర రెడ్డి, అలాగే సునీత రేఖరాగి, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా క్యాబినెట్ లో తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే ఎస్సీలో కూడా మాల మాదిగా రెండు వర్గాలుగా ఉన్నాయి. వాటిలో ఎవరికి ప్రాతినిధ్యం కల్పించాలి సరైనది మనం చూడాలి. గతంలో డిప్యూటీ సీఎం గా ఒకరికి ఎస్సీకి, అలాగే మరొక డిప్యూటీ సీఎం గా ముస్లింలకు మహమూద్ అలీకి అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఈ రెండు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహమూద్ అలీని మళ్ళీ డిప్యూటీ సీఎం గా చేస్తారా అన్నది కూడా మనం తేలాలి. అలాగే ఎస్సీ సంబంధించి కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు, గతంలో ఖడియం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఖడియం ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఎమ్మెల్సీ గానే ఉన్నారు. ఆయన పార్లమెంట్ పంపాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ క్యాబినెట్ లో ఎవరికి అవకాశం ఇస్తారన్నది మాత్రం సోమగోపాల్. అయితే రేపు అంటే గత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే విషయం రేపు 11 లోపల మంచి ముహూర్తాలున్నాయి, 3 ముహూర్తాలున్నాయని అప్పుడు చేస్తారని అనుకున్నారు. బట్ లేకపోతే ఎల్లుండి సప్తమి కారణంగా అక్కడ మంచి ముహూర్తం ఉందనుకున్నారు. బట్ కానీ రేపు మధ్యాహ్నం 1:30 కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అలాగే ఈసీ కూడా గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కు సమర్పించారు. మరికొద్దిసేపట్లో కూడా గెజెట్ రిలీజ్ కానుంది. అలాగే ఇప్పటికే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, గెలిచిన 88 మంది అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకున్నారు.